మనం సంఘములో ఎలాంటి వారమై ఉన్నాము, ఏ స్థితిని కలిగిన వారమై ఉన్నాము, సంఘము ఏమై ఉన్నది, సంఘములో మరి మనం ఏ విధంగా మన యొక్క జీవిత విధానం ఉండాలి అనేది మనం గతంలో నేర్చుకుంటూ వస్తున్నాం. సంఘం అనేది పరిశుద్ధాత్మ దేవుడు తన సహవాసంలోనికి పిలువబడినది, సంఘమును నడిపించేది, సంఘాన్ని నడిపించేది సంఘ నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకనంటే ఇది ఈ సంఘము అనేది మానవుని యొక్క రీతిగా మానవుని యొక్క ఆలోచనలతో మానవుని యొక్క తలంపులతో మానవుని యొక్క ఉద్దేశాలతో కట్టబడినటువంటిది కాదు. దేవుని సంఘము, దేవుని సంఘము అనేది పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రుడైనటువంటి దేవాది దేవుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేవటాన్ని బట్టి సజీవుడైనటువంటి దేవుడిగా మన పక్షాన ఆయన ఉండటాన్ని బట్టి మరి కట్టబడినటువంటి సంఘము ఏదే యేసు క్రీస్తు అనే పునాది మీద కట్టబడినటువంటి సంఘము. ఈ సంఘానికి దేవుడే పునాదిగా ఉన్నాడు, అనగా యేసు క్రీస్తు ప్రభువే పునాదిగా ఉన్నాడు. ఈ సంఘాన్ని నడిపించేది మరి సంఘానికి పోషకుడు, ఈ సంఘానికి సంరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే. కనుక అటువంటి సంఘాన్ని మరి లోకంలో మనం అటువంటి సంఘములో చేర్చబడినటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సంఘములో మనం ఉన్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని అనుదినం దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ముఖ్యంగా సంఘము అనేది దేవుడు సత్యము అనేటువంటి పునాది మీద కట్టాడు. అది స్థిరమైనది గాను నిలకడ గాను ఈ భూమి మీద ఉండటానికి దేవుడు కట్టినటువంటిది. ఈ సంఘము దేవుడు ఎందుకు కట్టాడో గత వారం మనం చూసుకుంటూ వచ్చాం. సంఘము అనేది ఎందుకు కట్టాడు అని అంటే భూమి మీద దేవుడు ఒక కుటుంబం కావాలని కోరుకున్నాడు. ఆ కుటుంబంకు దేవుడు ఏం చేశాడు అని అంటే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని శిరస్సుగా ఉంచి శరీరాన్ని అనగా సంఘాన్ని యేసు క్రీస్తు యొక్క శరీరముగా ఆయన ఉంచడం జరిగింది. ఈ యొక్క శరీరముగా ఉంచబడినటువంటి సంఘమునకు పునాది సత్యము. ఎందుకనంటే యేసు క్రీస్తు ప్రభువే ఆయనే దీనికి శిరస్సుగా ఉన్నాడు. కనుక శిరస్సు అయినటువంటి ఆయన సత్యవంతుడు. శిరస్సు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి వాడు. యేసు క్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త. భూమి మీద ఏ మానవుడినైతే ప్రేమ చేత ఆయన సృష్టించాడో ఆ మానవుడు పాపములో పడిపోయి నరకానికి వెళ్తూ ఉండగా ఆ నరక శిక్ష నుండి తప్పించి పరలోక రాజ్యాల్లో చేర్చబడటానికి కొరకు ఈ లోకంలో ఒక కుటుంబము అనేది ఆయనకు కావాలనుకున్నాడు. ఆ కుటుంబమును ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ కుటుంబంలో చేర్చబడటానికి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ ఒక స్థలానికి చేర్చబడాలి. ఆ స్థలమే యేసుక్రీస్తు ప్రభువారు. శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, సమస్తమును నడిపించే నాయకుడిగా ఉన్న కుటుంబమే దేవుని సంఘము. అదే పరిశుద్ధ దేవుని మందిరము. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నేను మనవి చేస్తున్నది ఏంటంటే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా గాని ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి మనము గాని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఏంటంటే ఈ సంఘమునకు శిరస్సు యేసు క్రీస్తు ప్రభు వారు. కనుక యేసు క్రీస్తు ప్రభుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభును నువ్వు గౌరవిస్తున్నట్లయితే, యేసు క్రీస్తు పట్ల నీకు ఒక మర్యాద పూర్వకమైనటువంటి ఆలోచన నీకు ఉన్నట్లయితే దేవుడు ఏ సంఘములనైతే నేను చేర్చాడో ఆ సంఘం పట్ల గౌరవం కలిగి ఉండు, మర్యాద కలిగి ఉండు, అంతేకాదు ఆ సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉండమని దేవుని యొక్క సేవకుడిగా ఈ మాటలు నేను మీకు మనవి చేస్తున్నా. ఈ సమయం అందు పరిశుద్ధ లేఖన భాగములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా
ఎలాగు ప్రవర్తింపవలెను అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయుచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యములో గనుక మనం చూస్తే సంఘము నీవు ఏ సంఘమునకైతే పిలువబడ్డావో ఏ సంఘములో అయితే దేవుని ఆరాధిస్తున్నావో ఏ సంఘములో అయితే నువ్వు దేవుని స్తుతిస్తున్నావో ఏ సంఘములో అయితే దేవుని మహిమపరుస్తున్నావో ఆ సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను అది మీకు తెలియజేయుచున్నాను అని అంటాడు. జనులు జీవము గల దేవుని మందిరము గతంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుని యొక్క సంఘము అని అంటే జీవము గల దేవుని మందిరము అనగా దేవుడు జీవము గలవాడు అనగా సజీవుడైనటువంటి దేవుడు. ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధారుడిగా పునరుద్ధాన శక్తిని పొంది తిరిగి లేచిన సజీవుడైనటువంటి దేవుడు సృష్టించుకున్న ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘము దేవుని సంఘము. ఈ సంఘం అంట దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టే సజీవమైనది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కొడతాం. ఈ సజీవమైన దేవుని మందిరంలో జీవము గల దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియజేయవలనని ఈ సంగతులను మీకు రాయిస్తున్నానని అంటున్నాడు. ఆ సంఘము అనగా ఏదైతే జీవము కలిగినటువంటి సంఘమై ఉన్నదో ఆ సంఘం అంట ఏమనుంది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఎంత గొప్ప విషయం అండి. ఒక మేస్త్రి ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఆ ఇంటిని ఏం చేస్తాడు ఆ మేస్త్రి, ముఖ్యంగా ఆ ఇంటికి పునాదులను స్థిరపరుస్తాడు. అవునంటారా కాదంట? ఆ పునాదులు ఒకవేళ ఓనర్ గనక ఆ యజమానుడు గనక ఇంటిని కడుతున్న యజమానుడు గనక ఎలాగోలా కట్టేసేయి పై పై నుండే మాకు పునాదులు అవసరం లేదు నువ్వు ఎలాగోలా కట్టేసేయి అని అన్నాడు అనుకోండి, సార్ అలా కట్టడం నా వల్ల కాదు అని ఏం చేస్తాడు మేస్త్రి చెప్తాడు. ఒకవేళ రేపటి దినాన కూలిపోయినా అది నా బాధ్యత కాదు అని ఏం చేస్తాడు మేస్త్రి, ముందుగానే తనకు అన్ని విషయాలు చెప్తాడు. ఈరోజు దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి తన కుటుంబమైన సహవాసమైన దేవుని సంఘము ఇదంతా జీవము గల సంఘము. దీనికి పునాది ఏంటని అంటే సత్యము. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నాడు, నేనే మార్గమును నేనే జీవమును నేనే ఏమన్నాడు సత్యము. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే ఈ యొక్క సంఘానికి పునాది. యేసుక్రీస్తు ప్రభు వారే ఈ సంఘాన్ని స్థిరపరుచున్నవాడు. యేసుక్రీస్తు ప్రభు వారే సంఘాన్ని స్థిరపరిచి నిలబెట్టగలిగినటువంటి దేవుడు. కనుక ఆ సజీవుడైనటువంటి దేవుని యొక్క దేవుని మీద కట్టబడినటువంటి ఈ మందిరంలో జనులంట ఎలాగ ప్రవర్తింపవలనో తెలుసుకోవాలనంట. ఎలాగ ప్రవర్తించాలి అంటే ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు నేను మీతో తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నా. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో ఏమని సెలవిస్తున్నంటే దేవుని మందిరంలో ఉన్న నీవు నేను మనం అందరము ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నంటే ఫలించే వ్యక్తులుగా మనం ఉండాలని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేల మీద నేలన ఇత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు ఊరంతులుగాను ఒకడు అరవదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను
ఇక్కడ చూడండి దేవుని యొక్క సంఘములనంట ఎవరమైతే దేవుని మందిరములో దేవుని బిడ్డలుగా ఉన్నామో మనం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు జనులు ఎలా ఉండాలని కోరుతున్నాడు దేవుని సంఘములో నీవు నేను ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వీక్షకులందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని మందిరములో ఉన్నటువంటి మనమంట ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఎలా ఉండాలని కోరుతున్నాడండి మంచి నేల మీద పడిన విత్తనం వలె ఉండాలని కోరుతున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపోదాం ఎలా ఉండాలని కోరుతున్నాడు మంచి నేల మీద పడిన విత్తనం వలె ఉండాలని కోరుతున్నాడు మంచి నేల మీద పడినటువంటి విత్తనము అది ఏం చేస్తది ఫలిస్తది సఫలమవుతారు దేవుని యొక్క వాక్యము నీ హృదయములోనికి వస్తూ ఉండగా దేవుని వాక్యము నీవు వింటూ ఉండగా దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా నీ యొక్క హృదయాన్ని సారవంతమైన నేలగా నీవు మార్చుకోవాలి నీ హృదయాన్ని వాక్యమునకు అనుకూలంగా మార్చుకోవాలి నీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అనుకూలంగా నువ్వు మార్చుకోవాలి అప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క విత్తనము చక్కగా భూమిలోనికి నాటబడి అది ఫలిస్తుంది మనకి తెలుసు కదా ఉపమానం ఒక రైతు కొన్ని విత్తనాలు పట్టుకుని వెళ్తాడు విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడతాయి అవి మనుషుల చేత కొన్ని తొక్కివేయబడి మరికొన్ని విత్తనాలు ఏం చేయబడతాయి పక్షులు వచ్చి ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడింది రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు అప్పుడు ఉన్నటువంటి చెమ్మను బట్టి అప్పుడు ఉన్నటువంటి తడిని బట్టి అవి వెంటనే మొలిసింది కానీ ఎండ దెబ్బ తగలగానే ఆ యొక్క మొక్క ఏమైపోతుంది రాతి మీద ఉన్నటువంటి చల్లదనం పోతుంది ఆటోమేటిక్గా అది కూడా చనిపోతుంది మాడిపోతుంది కొన్ని విత్తనాలు ఎక్కడ పడి అని అంటే ముండ్ల పొదల్లో పడింది ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు ముండ్ల పొదల్లో కింద పడినప్పుడు అక్కడ తడి ఉండటాన్ని బట్టి అవి ఆ సారాన్ని తీసుకుని మంచిగా ఎదుగుతా ఉంటాయి కానీ ఒక సమయం వచ్చేటప్పటికి ఆ ముండ్ల పొదలు వాటిని అణగదొక్కటాన్ని బట్టి ఆ విత్తనాలు ఏమైపోతాయి ఆ మొక్కలు కింద అణగారిపోయి వాటి క్రిందనే అవి చనిపోతాయి కానీ మంచి నేల మీద పడిన విత్తనం ఏం జరుగుతుంది అది సఫలం అవుతుంది దేవుని యొక్క వాక్యంలో కూడా ఏమని చెప్తున్నా అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నా అంటే నీవు దేవుని యొక్క మందిరంలో మంచి నేల మీద పడిన విత్తనం వలె ఉండాలి అనగా దేవుని మందిరము మంచి నేల కొంతమంది మంచి నేల మీద పడినట్టే ఉంటారు మనకు వాళ్ళ ప్రవర్తనను బట్టి వారి ఆలోచనలను బట్టి వారి తలంపులను బట్టి వారి మాటలను బట్టి వారి ఉద్దేశాలను బట్టి వారి చూపులను బట్టి వారి యొక్క నడక విధానాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందో తెలుసా నువ్వు ఫలిస్తావు నువ్వు అభివృద్ధి పొందుతావు ఒకడంట మంచి నేల మీద పడినటువంటి వ్యక్తి ఎలా అభివృద్ధి చెందుతాడంట ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగా మనం ఎలా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించాలి చెప్పండి ఎలా ఫలించాలి నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించాలి మనం దేవుడు కోరుకునే ఆశ అదే నీవున్న దరిద్రతలో నువ్వు ఉండటం ఆయనకి ఇష్టం లేదు నీవున్న కష్టంలో నువ్వు ఉండటం ఆయనకి ఇష్టం లేదు నీవున్న నష్టంలో నీవు ఉండటం ఆయనకి ఇష్టం లేదు నీవున్నటువంటి చెడిపోయిన పరిస్థితిలో నీవు ఉండటం ఆయనకి ఇష్టం లేదు నువ్వున్న పాపిష్ట జీవితంలో నీవు ఉండటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఫలించాలి నువ్వు అభివృద్ధి పొందాలి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి దేవుని మందిరంలో దేవుడు ఆయన బిడ్డలముగా ఈ లోకంలో ఒకవేళ మనము సుఖాన్ని సంతోషాన్ని లోకపోతే లోక సంబంధమైన పాపిష్ట జీవితాన్ని విడిచిపెట్టి లోకస్తులతో వీడి వేష్ట అని అనిపించుకున్నా పర్లేదు కానీ ఆధ్యాత్మికంగా నీవు ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉంటావు సహోదరుడా సహోదరి మనము ఉన్న స్థితిలోనే ఉండి మన యొక్క దరిద్రతలో మనం బాధపడటం ఆయనకి ఇష్టం లేదు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు చెప్పండి ఎలా ఉండాలని కోరుతున్నాడు ఫలించాలి అని మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని
ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని. అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు, తన సన్నిధికి పిలుచుకున్నప్పుడు అబ్రహాముని పేదవాడిగా ఉంచలేదు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని రీతులుగా అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. ఇస్సాకుని క్రమక్రమముగా దేవుడు దీవించాడు. యాకోబుని క్రమక్రమముగా తన పాపిష్ట జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత దీవించాడు. యోసేపుని అనక త్రొక్కబడిన వాడిగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. యోసేపు గారు అనుదినం దేవుని స్తుతిస్తూ ఉండేవాడు కనుక దేవుడు ఏం చేశాడు, ఆ రాజ్యంలో రాజుగా చేశాడు. చప్పట్లు కూడా దేవుని మైపోతాడు. దేవుడు దావీదు గారిని పిలుచుకున్నప్పుడు, దావీదు గారి యొక్క జీవితంలో కూడా గొర్రెలు కాసుకుంటున్న వారు, దేవుడు పిలిచి అభిషేకించాడు, దేవుడు పిలిచి ఆశీర్వదించాడు, దేవుడు పిలిచి నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు రాజుగా కావాలని దేవుడు కోరుకున్నాడు. ఉంచాడా? అట్లాగే గొర్రెలు కాసుకుంటున్నట్లుగానే ఉన్నాడా? గొర్రెలు కాసుకునే వాడిగానే జీవితకాలం అలాగే ఉండిపోయాడా? నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు కూలివాడవైతే, దేవుని మందిరంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు కాంట్రాక్టర్ కావాలి. చప్పట్లు కొడి దేవుని మైపడతాం. దేవుడు కోరుకునేది అదే, మనం అభివృద్ధి చెందాలి, మనం ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి, అనేకులకు దీవెనకరంగా మనం ఉండాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. రెండవది మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, మనం ఫలించాలి అనంటే దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలి? సజీవమైన దేవుని యొక్క మందిరంలో ఉంటున్న నీవు, నేను, మనం అందరము మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి అనే కాకుండా దేవుడు ఏమంటూ ఉన్నాడనంటే, ఇక్కడ నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అంటూ ఏమని చెప్తూ ఉన్నాడు, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. అనగా ఏమండి, దేవుని యొక్క మందిరంలో చేర్చబడినటువంటి మనము పాపము చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? మనం పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? భార్యకు తెలియకుండా భర్త పాపం చేసిన, భర్తకు తెలియకుండా భార్య పాపం చేసిన, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల పాపం చేసిన, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు పాపం చేసిన, ఏమండి, నువ్వు ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో సమస్తం దేవునికి తెలుసు. కానీ మనం పాపము చేయకుండా ఉండాలనంటే మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో, దేవుని మందిరానికి వస్తున్న నీవు, నేను ఒక విలువైనటువంటి వ్యక్తులము, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన వారము, ఆయన కార్చిన రక్తములో మనము శుద్ధి చేయబడిన వారము. అలాంటి పరిస్థితిలో ఉన్న, వ్యాల్యూస్ తో కూడుకున్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్న నీవు, నేను ఎలా ఉండాలని కోరుతున్నాడు? నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకుని నువ్వు పాపానికి నువ్వు హృదయంలో చోటు ఇవ్వకూడదు. మనం చూస్తాం కొన్నిసార్లు దేవుని మందిరంలో ఉన్నవారు కూడా పాపం చేస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా అండి? వారి యొక్క విలువేంటో వారు తెలుసుకోక. ఏమండి, ఈ రోజైతే దేవుని వాక్యం ఉన్నది. అలనాడు దావీదు గారు తెలియక దేవుని యొక్క వాక్యం లేక, హెచ్చరిక లేక పాపం చేశాడు. పాపానికి జీతము మరణము. అయితే దేవుని సేవకుడితో మరి అక్కడ హెచ్చరిక పంపించినప్పుడు, దావీదు నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షింపబోతున్నాడు, జాగ్రత్త అని హెచ్చరిక చేసినప్పుడు దావీదు గారు ఏమైందిలే అని అనుకోలేదు. ఏం చేశాడు? వెంటనే తన రాజ వస్త్రాలు తీసి విసిరి పారవేసి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, ప్రభువా, తెలిసి తెలియక చేసిన ఈ పాపమును నన్ను క్షమించు, నా అపరాధాన్ని క్షమించు, నా అపవిత్రమైన జీవితాన్ని క్షమించు, నా ఎదుట, నా కళ్ళ ఎదుట నా పాపము ఉన్నది, దానిని బట్టి నేను వేదన చెందుతున్నాను, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేశాడు. దేవుని వాక్యము ఎప్పుడైతే తన హృదయంలోనికి వచ్చిందో,
తన పాపిష్ట జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, తన పాపం నుండి దేవుడు విడుదల చేశాడు, మరలా చక్రవర్తిగా మార్చాడు. కచ్చపులు కూడా దేవుని మహిమపరచాం. అయితే ఈ రోజు ఆ రోజు దావీదు గారికి దేవుని యొక్క వాక్యము తెలియదు, పాపం చేశాడు. కానీ ఈ రోజు నీకు దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వేం చేయాలి? పాపమునకు దూరంగా ఉండాలి, అపవిత్రమైనటువంటి వాటికి దూరంగా ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్న నీవు నేను సామాన్యమైనటువంటి వ్యక్తులము కాము. క్రీస్తు అనే రక్తము చేత, క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, నిష్కల్మషుడు. ఆయన రక్తమును గురించి ఏమన్నా రాయబడి ఉన్నారో తెలుసా? అమూల్యమైన రక్తము. అందుకే బల్లారాధనలో ఈ పాట పాడతాం, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన చేర్చబడ్డామనంటే మనము అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నీతిమంతుడైన ఆయన రక్తములో కడగబడిన వారు. కనుక మనం విలువేంటో మనం తెలుసుకుని ఈ లోకంలో జీవించాలి. ఏమండి, మన యొక్క వ్యాల్యూస్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ రోజే మన యొక్క పతనం ప్రారంభమైనట్టు. సహోదరుడా, సహోదరి, మనం అనుకోవచ్చు నేను చేస్తున్నది ఎవరు చూడర్లే, ఏం కాదులే, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా ఇది నడుస్తుందిలే అని అనుకుంటే కుదరదు. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన విలువలేంటో మనం గ్రహించి లోకంలో జీవించడం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నేను పాపము చేయకుండానట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నానంటున్నాడు. దేవుని వాక్యం ఉంచుకోవాలి. వాక్యాన్ని ఎప్పటికీ నీ హృదయంలో ఉంచుకోవాలి. నీ చేతిలో ఉంటే ప్రయోజనం లేదు కదండి. చాలామంది చేత్తో పట్టుకుని తిరుగుతారు, చేత్తో పట్టుకుని బైబిల్ని చేత్తో పట్టుకుని తిరిగినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. పట్టుకుని తిరగొద్దని కాదు, దానికంటే ముఖ్యంగా వాక్యం ఎక్కడ ఉండాలి? మనం పాపము చేయకుండా ఉండాలనంటే మన యొక్క శరీరము కానీ, మన ఆత్మ కానీ, మన యొక్క హృదయం కానీ పాపం వైపుకి మనం లాగకుండా ఉండాలి అంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో పనిచేయటం మొదలు పెడతదో, ఏమండి, ఒకవేళ తెలియక తెలిసి ఏదో ఒక తెలియక ఏదన్నా తప్పుడు మార్గంలోకి వెళుతున్నప్పటికీ కూడా వాక్యం గుర్తొచ్చేం చేస్తుంది? ఆ వాక్యమే నిన్ను లాక్కులొచ్చి సరైన మార్గంలోనికి నడిపిస్తుంది. చప్పులు కూడా దేవుడు మైపోతాడు. మనుషులుగా మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి.
ఆ బలహీనతలన్నీ కూడా ఏం చేస్తా ఉంటాయి అంటే లాగుతా ఉంటాయి, ఇంకొక సైడ్కి లాగుతా ఉంటుంది. ఎందుకంటే మనం దేనితో ఉన్నాం? శరీరంతో ఉన్నాం. శరీరంతో ఉన్న మనము ఈ శరీరం ఏం చేస్తా ఉంటుంది అంటే సైడ్కి లాగుతా ఉంటుంది. ఏ వద్దు బాబు, నువ్వు వాక్యం వినకు, వాక్యం విన్నామంటే మారిపోతావు. వాక్యం నీ హృదయంలో చేత్తో పట్టుకో, కానీ వాక్యం మాత్రం చదవకు. మంచి మంచి బైబిల్ కావాలంటారు, కేవలం బైబిల్ మాత్రమే చేతిలో ఉంటుంది కానీ చదవటం మాత్రం అదేమో ఎక్కడుంటుంది? సెల్ఫ్లో ఉంటుంది. బైబిల్ ఎక్కడుంటుంది? సెల్ఫ్లో ఉంటుంది. మళ్ళీ ఆదివారం నాడు దుర్గుని తీసుకొస్తాం. దానివల్ల ఏం ప్రయోజనం? దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదు. సహోదరుడా సహోదరి, పాపం నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, అంటే నీ ఎదుట అంటే చర్చిలో ఉన్నప్పుడా, దేవుని ఎదుట అంటే ఎక్కడా? మరి దేవుని ఎదురు కాంతి ఏంటి అంటే ఆయన చూడని ప్లేస్ ఎక్కడున్నా ఉందా? ఉందా? కనుక ఎక్కడున్నా ఆయన ఉన్నాడు. కనుక నువ్వు రహస్యమన్నైనా, నువ్వు చీకటి గదిలో చేసినా, ఎవరు కనపడిన స్థలంలో ఏ పాపం చేయడానికి మనం వెళ్ళినా ఎక్కడున్నాడు ఆయన? అక్కడ ఉంటానే ఉంటాడు. ఒకరోజంట ఇలానే చిన్నపిల్లలు ఉన్నారంట, స్టూడెంట్ పిలిచి, స్టూడెంట్స్ని టీచర్ పిలిచింది, రై రై రెండ్ర బాబు అని పిలిచిందండి. పిలిచి అక్కడ ఉన్న 10 మందిని పిలిచి ఏం చేసిందంటే 10 అరటిపండ్లు ఇచ్చిందంట సండే స్కూల్ టీచర్. ఇచ్చేయమన్నట మీరు వెళ్ళి ఎవరికీ కనపడకుండా తినేసిరండి. ఎవరికీ కనపడకుండా మీకు ఇచ్చిన అరటిపండు ఎవరూ చూడకుండా, ఎవరు చూడకూడదు, నువ్వు తింటున్న అరటిపండు ఎవరు చూడకూడదు, చూడకుండా వెళ్ళి తినేసి రమ్మనంటే అందరూ పిల్లలు వెళ్ళి ఏం చేశారంటే ఒకరు తలుపు చాటున, ఒకరు ఇంకొక చోట, ఇంకొక చోట, ఇంకొక చోట, ఇక్కడ ఎక్కడెక్కడికో వెళ్ళారు, తినేసి వచ్చారంట. ఒక పాపం మాత్రం అరటిపండు పట్టుకుని అలాగే చేత పట్టుకుని వచ్చేసిందంట. ఏమా ఏమైంది, నువ్వు అరటిపండు పట్టుకుని వచ్చేసావు, నువ్వు తినలేదు, నీకు తినాలని లేదా అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక వ్యక్తి మాత్రం కనిపిస్తూ ఉన్నాడు, ఒక ఆయన మాత్రం చూస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, నేను తలుపులు పెట్టుకుని ఎవరు లేని స్థలానికి వెళ్ళినా అక్కడ మాత్రం, అక్కడ కూడా ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. అమ్మ ఎవరు చూస్తున్నారు అంటే అప్పుడు అన్నట్ట ఆ పాప, టీచర్ టీచర్ నేను ఎక్కడికి వెళ్ళి ఈ అరటిపండు తిందామన్నా నా వల్ల కాలేదు. ఎందుకనంటే నేను ఎక్కడికి వెళితే అక్కడ నా యేసయ్య నాతో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది మనతో. మనుషులందరికీ నేను కనపడకుండా తినొచ్చాము, కానీ ఇంకొక ఆయన ఉన్నాడుగా చూస్తున్న ఆయన, ఆయనకి కనుమరుగై నేను ఏమీ తినలేను. నీ ఎదుట తినమంటే నేను తింటా, కానీ ఎవరికి కనపడకుండా తినమంటే మాత్రం నా వల్ల కానే కాదు. సహోదరుడా సహోదరి, చిన్న పాపకు ఉన్న వివేచన ఈ దినాల్లో చాలా మందికి పెద్దవారికి లేదు. దేవుని యొక్క వాక్యంలో దేవుడేమో సెలవిస్తున్నాడు. నీ ఇక ఈ కీర్తనకారుడు ఏమని రాస్తూ ఉన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉందనుకోండి, వాక్యం నిన్ను ఏం చేస్తుంది? గైడ్ చేస్తూ ఉంటుంది, నిన్ను లీడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, నీ జీవిత విధానం ఎలా ఉండాలి, నువ్వు ఎక్కడ ఉంటే క్షేమము, ఎలా ఉంటే క్షేమము, ఏ స్థలంలో ఉంటే నీకు ఆశీర్వాదము, ఏ స్థలంలో ఉంటే నీకు దీవెన అనేది వాక్యమే మనల్ని నడిపిస్తుంది. కనుక ఆ వాక్యానికి దూరంగా మనం మాత్రం వెళ్ళకూడదు, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. మూడవది, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:16 అట్టి జనుల మధ్యను మీరు జీవ వాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను కష్టపడిన నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అట్టి జనుల మధ్య అంటే 14-15 వచనాలు ఉన్నాయి చూడండి. మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కల్మషులను, అనిందీయులనై దేవుని కుమారులు అగునట్లు సనుకులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఏమండి,
వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సరగటం దొనకటం సంశయాలు ఉండటం సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలి? వినగానే ఆ సంశయాన్ని విడిచిపెట్టాలి, సరుగుణ్ణి విడిచిపెట్టాలి. ఇవన్నీ ఎవరికి ఉన్నాయంట? దేవుని ఎరగిన వారికి, వాక్యం తెలియని వారికి ఉన్నాయి. కనుక మనం ఎలాంటి వారి మధ్య ఉన్నామో, మీరు మొక్కమైన ఒక్కర జనం మధ్య ఏ మంచి చెప్పినా దాన్ని వంకరగానే చూసేవారి మధ్యలో మనం ఉన్నాం. అవునంటారా కదండి? ఎంత మంచి చెప్పినా అది ఎట్లా? ఎన్కౌంటర్ చేసేవాళ్ళు లేరా? కానీ దేవునికి వాక్యం సరిస్తున్నట్టు అలాంటి జనుల మధ్య, అట్టి జనుల మధ్య మీరు ఉన్నారు కనుక ఎలా ఉండాలంట? మీరు జీవ, ఇక్కడ ఏమని అంటున్నాడు, మీరు జీవ వాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదామా. మనమంట లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నామంట. లోకం ఎవరి వైపు చూస్తుంది? ఇప్పుడు నక్షత్రాలు, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, తలెత్తితే కనిపిస్తాయా లేవా? కనిపిస్తాయా? లోకానికి కూడా మనం కూడా అలాగే కనిపిస్తాం. లోకానికి కూడా క్రైస్తవుడు అనగానే మన కళ్ళ, మన ఎదుటి వ్యక్తి హృదయంలోకి వచ్చేది ఎవరో తెలుసా? నీ పక్కన ఉన్న వారికి నువ్వే జ్యోతుల వలె కనపడాలంట. కనబడుచున్నాము అట్టి జనము మధ్య, లోకమందు జీవము, జీవ వాక్యము చేత పట్టుకుని జ్యోతుల వలె కనబడుచున్నాము. మరి నీ యొక్క పక్కింటి వారికి నువ్వు జ్యోతి వలె కనిపిస్తున్నావా, ఆరిపోయిన దీపం వలె కనిపిస్తున్నావా? ఒకసారి ఆలోచించు అబ్బాయిలు, ఒకసారి ఆలోచించండి అమ్మాయిలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమని సరిస్తున్నారంటే, మనము జీవ వాక్యమును, అందుకే కీర్తనకారుడు అన్నాడు, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను పాపము చేయకుండాట్లు. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే ఆ జీవ వాక్యము నిన్ను ఏం చేస్తుంది? లోకంలో జ్యోతి వలె నిన్ను వెలిగిస్తుంది. కనుక మనం అందరము ఒక జ్యోతి వలె కనపడాలి లోకంలో. ఈ పాప లోకంలో పరిశుద్ధ జీవితాన్ని కలిగిన మనము, పవిత్ర జీవితాన్ని కలిగిన మనము ఈ లోకంలో తలెత్తి చూడగానే మనం ఎలా కనిపించాలి? జ్యోతి వలె కనిపించాలి. జ్యోతుల వలె కనపడుతున్నారు. అందుకే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఏమని రాయబడింది? నీతిమంతులైతే ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించెదరు. చదువుదాం ఆ మాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని రాయబడింది? బుద్ధిమంతులైతే, నువ్వు బుద్ధిమంతుడు అయితే నీ హృదయంలో ఏముంచుకుంటావు? దేవుని వాక్యాన్ని ఉంచుకుంటావు. నువ్వు జ్ఞానవంతుడు అయితే, నువ్వు తెలివి గలవాడు అయితే, నిజమైన తెలివి గలవాడు ఎవరో తెలుసా? దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కూడా ఏమని సెలవిస్తూ ఉన్నాడు? బుద్ధిమంతులైతే ఎలా ఎలా ఉంటారంట? ఆకాశ మండలంలో జ్యోతుల వలె ఏం చేస్తారంట? అమ్మ చదవరా. జ్యోతుల వలె ప్రకాశించాలంట మనం. దేవుని వాక్యంలో ఇక్కడ కూడా ఏమని చెప్తుంది? జీవవాక్యము చేత పట్టుకుని మనము లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలి. కానీ ఈరోజు చాలామంది ఈ రోజుల్లో ఏమండి, నిర్జీవమైన జ్యోతుల వలె కనిపిస్తున్నారు, ఆరిపోయిన దీపాల వలె కనిపిస్తున్నారు. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఉన్నాయి. మనమైతే అలా ఉండకూడదు. ఏమండి, అలా ఉండటానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. అలా ఉండటానికి కాదు ఆయన కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు శ్రమ పడింది. అలా ఉండటానికి కాదు ఆయన యొక్క రక్తమంతటిని చిందించింది. అలా ఉండటానికి కాదు ఆయన కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధరణగా సజీవుడిగా తిరిగి లేచింది. ఎలా ఉండటానికి? జ్యోతుల వలె ప్రకాశించడానికి. ప్రకాశిస్తాం లోకంలో, దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. మా బ్రతికితే 60-70 సంవత్సరాలే కదండి మనం బ్రతికేది. అంతకన్నా ఎక్కువ బ్రతుకుతామా? అంతకన్నా ఎక్కువ జీవిస్తామా? ఈ జీవించిన కాలంలో ఈ లోకానుసారంగా, లోకానుసారమైనటువంటి బ్రతుకు, లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి
మన విలువను కోల్పోయి మన బ్రతుకును కోల్పోయి మన ఇక వ్యాధిస్తును కోల్పోయి ఈ లోకంలో ఏమి మనిషిరా అని అనిపించుకోవడం కంటే ఏమండి యథార్థంగా నీతిగా భయముతో భక్తితో పరిశుద్ధంగా నీతిగా ఈ లోకంలో జీవించి యేసయ్య బిడ్డవలే మరణించితే అంతకన్నా గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏది లేదు. ఏమండి పాపం చేసేవాడు ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు డామినేషన్ చేస్తాడేమో కానీ తర్వాత విలువలన్నీ కోల్పోతాడు. పాపం చేసేవారికి రెండు ఆలోచనలు ఉంటాయి అంట, నేనే నా పాపిని ఇంకెవరు లేరా. అర్థమవుతుందా, వింటున్నారా? పాపం చేసే వ్యక్తులకంట రెండు ఆలోచనలు ఉంటాయంట. మొట్టమొదటి ఆలోచన ఏముంటుందో తెలుసా, నేను ఒక్కడే నా పాపిని లోకంలో ఎవరూ లేరా అని అనుకుంటాడంట. రెండోది ఏం చేస్తాడంటే నేను చేసింది ఇంతేగా పక్కనోడి చేసింది అయితే అంతకన్నా ఎక్కువ. వాక్యం సెలవిస్తుంది ఏమండి, మనం లోకంలో జ్యోతుల వలె మనం ప్రకాశించాలి అంటే మన పాపంలో పడిపోయి మన విలువలను తగ్గించుకోకూడదు. ప్రకాశించాలి అంటే దేవుని వాక్యాన్ని జీవవాక్యాన్ని జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని ఆ వాక్యము చేత పట్టుకుని మనం ముందుకు సాగాలి. అందుకే కీర్తనకారుడు ఇదే 119వ కీర్తనలో 105వ వచనంలో ఏమని రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగయ్యున్నది. ఏమండి మన త్రోవలకు వెలుగునిచ్చేది దేవుని వాక్యం, మన పాదాలకు దీపమైంది దేవుని వాక్యము. ఆ త్రోవలో ఆ వెలుగులో మనం నడిచినప్పుడు మనం కూడా ఏం చేస్తాము, లోకానికి వెలుగుగా ప్రకాశిస్తాం. ఈ దినాల్లో డెకరేషన్ కొరకు లైటింగ్ బిల్డింగ్కి ఎలాడదీయట్లేదు. ఏం చేస్తున్నారో తెలుసా, బిల్డింగ్ అక్కడ ఉంటే ఇక్కడ నుండి ఆ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఫోకస్ లైట్లు చేస్తున్నారు. ఎందుకనంటే దానికే డెకరేషన్ చేస్తే లైటింగ్ అది కనపడనట్టు కనిపిస్తుందంట. అదే దూరంగా పెట్టి లైట్లు దాని మీద ఫోకస్ చేస్తే దాని యొక్క అందము మరి ఎక్కువ అవుతుందంట. దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలో తెలుసా, మన మీద ప్రకాశింప చేసుకోవాలి. అప్పుడు మనం వెలుగుతూ ఉంటాం. దేవుని వాక్యం నీ చుట్టూ ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, వెలుగుతూ ఉంటావు, వెలుగుతూ ఉంటావు. ఏమండి ఆ వెలుగులో అనేకులకు మనం వెలిగిస్తూ ఉంటాం, అనేకులను ఆకర్షిస్తూ ఉంటాం. చివరిగా ఈ మాట చదువుకుని ముగించేసుకుందాం. చూద్దాం రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికే మొదటి అధ్యాయం 17వ వచనం చదువుకుని ముగించేసుకుందాం. 17వ వచనం, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు, వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. మీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి మే ప్రేమతో ప్రకటించుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని చెప్తున్నాడు అని అంటే, మనమంట ఈ సువార్తను చేత పట్టుకుని ఏమండి జ్యోతుల వలె వెలుగుతూ ఈ లోకంలో ప్రకాశిస్తూ మనం ఏం చేయాలంట, ఈ సువార్తను ప్రేమతో లోకానికి ప్రకటించాలంట. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎలా జీవించాడు, ఎలా జీవించాడు, దయాగుణం కలిగి, ప్రేమ గుణం కలిగి, కరుణ కలిగి, వాత్సల్యత కలిగి, శాంతమూర్తిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. కనుక మనం కూడా ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు, ఎలా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో మనము ఏం చేయాలంట, లోకస్తులు ఎంతో మంది ఉన్నారు, అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. వారైతే ఆ వారు ఎలా ఉన్నప్పటికీ అంటూ ఏమంటున్నాడు, శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించే వారు కూడా ఉన్నారు. ఏమండి యూట్యూబ్లో మీరు చూడండి, యేసు ప్రభువు మీద కక్ష కట్టి
ప్రకటించే వారు వందల కొలలు లక్షల కొలలు ఉన్నారు. వారు కూడా ఏం చేస్తున్నారంట? సువార్తే ప్రకటిస్తున్నారంట. చప్పట్లు కూడా దేవుడు మైకి పడతాం. అయినా కాదంటారా? ఎంత బాగా కొడతారా మీరు చప్పట్లు? ఎవరికి వాళ్ళే కొట్టారు, అందరూ కలిసి కొడతారు, రావట్లేదు మనకి. చెప్పండి, కొట్టండి ఒకసారి గట్టిగా. వారు కూడా అపొస్తలైన పౌలు గారు, అపొస్తలైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, వారు కూడా ఏం చేస్తున్నారంట, వాళ్ళు కక్షతో, అసూయతో, ద్వేషముతో, కలహ బుద్ధితో, మరి ఏ బుద్ధితో వారు మంచి మనస్సాక్షి లేకుండా వారు సువార్త ప్రకటి, వారు ఏం చెప్పినప్పటికీ యేసు ప్రభువుని గురించి వారు సువార్త ఏం చేస్తున్నారు? ప్రకటిస్తూ ఉన్నారు. కనుక ఏ విధంగా చూసినా సువార్త మాత్రం లోకంలో ఆగదు. ఒక ఆయన బైబిల్ విషయంలో ఒక ఛాలెంజ్ చేశాడంట. ఏమని ఛాలెంజ్ చేశాడంటే, నేను సత్యలోపు ప్రపంచంలో బైబిల్ లేకుండా చేస్తానని అన్నాడ. మంచి వ్యాపారవేత్త, మంచి ఉద్యోగం, మంచి డబ్బు, జ్ఞానం, హోదా, ఉన్నత స్థానం కలిగిన వాడు ఆయన. ఆయన అన్నాడంట, నేను సత్యలోపు బైబిల్ లేకుండా, ప్రపంచంలో బైబిల్ లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేశాడంట. ఛాలెంజ్ చేశాడు. మనం ఊరుకుంటామా? మనం ఊరుకుంటామా? ఏం చేస్తాం మనం? కత్తి పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. చెప్పండి, ఏం చేస్తాం మనం? లైవ్లో వింటున్న వారు కూడా చెప్పండి, ప్రార్థన చేస్తాం. మనం ఏం చేస్తాం? మనకు కత్తి పట్టుకోవటం చేత కాదు, ఒకటే పట్టుకోవటం చేత అవుతుంది, బైబిల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఊరుకుంటామా? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట. ప్రభువా, అతను ఏదో అంటూ ఉన్నాడు, అతని విషయంలో నువ్వు పట్టించుకో, ఒకసారి ఒకసారి ఆయన చూడు. ఒక సమయం వచ్చింది, ఆయన బైబిల్ని లోకంలో లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఉద్యోగస్తులు అందరినీ పిలిచాడంట. ఉద్యోగస్తులు అందరినీ పిలిచి, ఎంత డబ్బు అయినా పర్లేదు, మీ ఏరియాలో ఉన్న బైబిల్ అందరినీ, ఆ బైబిల్ అన్నీ తీసుకుని వచ్చి ఒక చోట పడేసి కాల్చి పారేయండి అని చెప్పాడంట. అలాగే చేస్తున్నారంట, డబ్బు సంపాదిస్తున్నారంట, ఆస్తులన్నీ మొత్తం దానికోసమే ఖర్చు పెడుతున్నాడు. ఒకరోజు హఠాత్తుగా మరణించాడు. హఠాత్తుగా మరణించాడు. ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరు దారాలు వెళ్ళిపోయారు? ఒంటరిగా ఇల్లు ఉండిపోయింది. అప్పుడు ఆ టైంలోనే బైబిల్ని ముద్రించడానికి విశాలమైన ఒక ఇల్లు కావాలని తిరుగుతున్నారంట. బైబిల్ ముద్రించడానికి, బైబిల్ ఎందుకు? బైబిల్ అన్ని కాల్ చేశాడు కదా ఆ దేశంలో ఉన్న బైబిల్ అన్ని. కనుక ఇప్పుడు మళ్ళా ముద్రించాలి కదా. ముద్రించాలి అంటే ఒక ఇల్లు కావాలి, మంచి స్థలం కావాలి. తిరుగుతూ ఉంటుంటే అక్కడ తిరిగారు, ఇక్కడ తిరిగారు, అక్కడ తిరిగారు, ఇక్కడ తిరిగారు. మొత్తం మీద ఎవరైతే బైబిల్ని కాల్చాడో, బైబిల్ లేకుండా చేయాలనుకున్నాడో, ఆ ఇల్లు ఒకటి ఉంది, ఇంక ఇల్లు లేవు, అదే విశాలంగా ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే, బైబిల్ సొసైటీ వాళ్ళు వెళ్ళి అడిగారంట, అయ్యా వాళ్ళ కొడుకునో కుమారు మరి ఎవరినో అడిగారంట, అయ్యా ఇల్లు కావాలి మాకు ఇస్తారా అని. అంటే నిక్షేపంగా తీసుకోండి, అమ్మేశారంట తక్కువ రేటుకి. అమ్మేస్తే అక్కడ ప్రింటింగ్ ప్రెస్, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభమైంది. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలకు ఆ ఇంట్లో నుండే బైబిల్ ముద్రించి బయటకు వెళ్తుంది. గట్టిగా చెప్పకూడదు. ఎవరు ఎంత కర్మబుద్ధితో, చెడు బుద్ధితో, అసూయతో, ద్వేషంతో ఎన్ని చేసినా ఆ ఇంటినే దేవుడు బైబిల్ హౌస్గా మార్చాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఒకనొక రోజున అసహించుకున్నటువంటి నేను, దేవుణ్ణి అసహించుకున్న నన్ను ఏమండి ఆయన సువార్తను చేత పట్టుకుని ప్రకటించే వ్యక్తిగా మార్చాడు. మన జీవితంలో కూడా దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నీ ఎదుట పాపం చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. వాక్యాన్నంట మన చేత పట్టుకుని ఆ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలంట. అంతేకాదు, ఎవరు ఏ బుద్ధితో సువార్త ప్రకటించినా నీవు, నేను, మనమందరము సువార్త పక్షమున ప్రేమతో సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలి? ప్రేమతో ప్రకటించాలి. మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా సువార్తను ప్రకటించారా? ప్రకటించారా? ఒకవేళ ప్రకటించకపోతే నీ ప్రేమే అనేకులకు యేసయ్యను ప్రకటిస్తుంది. ఈరోజు నుండి
ఇప్పటి వరకు లేదని కాదు. ఒకవేళ ఇప్పటి వరకు లేకుంటే ఇప్పటి నుండి మనం ఏం చేద్దాం? మన ప్రేమ అనే సువార్త ప్రకటనను లోకానికి చూపిద్దాం. మనం చూపించే ప్రేమ, మనం చూపించే జాలి, మనం చూపించే కరుణ. ఏమండి, మదర్ తెరిసా అమ్మ గారు, మదర్ తెరిసా గారి గురించి మాట్లాడితే మదర్ తెరిసా అమ్మ అనే మాట వచ్చేస్తుంది. ప్రపంచంలోనే ఏమండి ఒక అమ్మగా ఆమె ముద్రించబడింది. ఆమె ఎక్కడ బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటించలేదు. యేసయ్య ప్రేమను ఆమె ప్రకటించింది. ఆ అమ్మ యేసయ్య ప్రేమను చూపించింది. యేసయ్య ప్రేమ అనేకులను యేసయ్య వైపుకు నడిపించింది. మనం కూడా మన చుట్టుపక్కల వారికి ఈ కరోనా దినాలలో ఎలా ఏం చూపిద్దాం? యేసయ్య ప్రేమను చూపిద్దాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మనము ప్రేమ కలిగి అనేకులకు ఈ ప్రేమను పంచుదాం. ఎందుకనంటే నువ్వు సంఘంలో సజీవుడైన యేసయ్య సంఘంలో సత్యమునకు పునాదిగా ఉన్న దేవుని మందిరంలోనే ఉన్నావు. కనుక నీ ప్రవర్తనను, నీ ఆలోచనలను, నీ తలంపులను దేవుని బయటకు నడిపించుకుని యేసయ్యకు తగినట్లుగా ఈ లోకంలో జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రం ఉన్నాయి. ఈరోజు మాతో మాట్లాడిన నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. నీ మందిరంలో మేము ఎలా ఉండాలో ఈరోజు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా నన్ను నేను మమ్మల్ని మేము కట్టుకుని అనేకులకు దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ లైవ్లో నా తండ్రి ఎంతమంది బిడలైతే నీ వాక్యాన్ని వింటున్నారో వారి అందరినీ కూడా దీవించండి. ఇక్కడ ఉన్న వారిని కూడా ఆశీర్వదించి నీ కృపలో దీవించి బలపరిచి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు. మరి సమయం మందు ప్రతి ఉదయం యూట్యూబ్లో దేవునితో ప్రతిరోజు అనేటువంటి మరి ప్రోగ్రామ్తో వాక్యాన్ని అందిస్తున్నాము. 5 నుండి 10 నిమిషాల లోపు మాత్రమే. దయచేసి యూట్యూబ్ పరిచర్యను ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రార్థన చేయండి, యూట్యూబ్లో దేవుని యొక్క వాక్య సందేశాలు వినండి. దయచేసి యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే విపిఎం చర్చి -NZB అని ఉంటుంది. మరి నా ఫోటోతో కూడుకున్న యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రభుని బట్టి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.